నా పేరు నిర్మల, బ్యూటిషియన్ని. నేను 6 ఇయర్స్ ముందు డీలర్గా చేశాను. ఆ డీలర్గా చేసినప్పుడు వెయిట్ ఎక్కువ మోయడం తోటి నాకు మెండలు అయ్యింది. సర్లే ఇంకేం అనురావడం తగ్గలేదు. సర్లకు మేము ఒంగోలు వచ్చేసాం. తర్వాత రమణారావు హాస్పిటల్లో చూయించుకున్నాను. ఆయన ఎక్స్రే అన్నీ తీసి, మమ్మల్ని పని చేయకూడదు, నీకు తగ్గదు, ఇంకా ఇలాగే ఉండిపోవాలి, పని చేయకున్నాను, అంతే కావాలని పర్మిషన్ పెట్టుకొని 3 ఇయర్స్ అలాగే కంటిన్యూషన్ అయ్యాను. ఏం చేయకుండా ఉంటే కొంచెం నొప్పి ఉంది. ఎక్కువసేపు కూర్చొని కూరగాయలు కోసినా ఏదైనా చేసినా అంతా నొప్పి వచ్చేసి సర్లే అనుకుంటే, అప్పుడు రాజు సారు ఒంగోలు వచ్చినప్పుడు వచ్చారు. ఇట్లా జాయిన్ అవ్వమంట. నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదు సార్, నాకు తెలీదు. ఇంట్లో శారీస్ బ్యూటీ పార్లర్ ఇదే తెలుసు నాకు. తెలీదా, అవసరం లేదు, మీరు ఇంట్లో ఉన్నాయి చేసుకోవచ్చు అన్నాను. సర్లే చూద్దాంలే, ముందు వాడదాము. నా ఒపీనియన్ ఏంటంటే, నేను నచ్చి నేను కరెక్ట్ అనుకుంటే అందరూ చెప్తాను, లేకపోతే చెప్పండి. నా బలి ఫీలింగ్ మళ్ళీ వాళ్ళు చేయందమ్మా అన్నారనుకో, నేను కోసం దానికి ఆన్సర్ ఇవ్వలేను. సర్లే అనుకుని సరే వాడదామని పెయిన్ అయ్యి వాడాను. వాడిన తర్వాత చాలా రిజల్ట్ వచ్చింది సార్, అసలు నొప్పి అనేది లేదు ఇప్పుడు నాకు. అందువల్ల హ్యాపీగా నేను దాన్ని అందరికీ ప్రిపేర్ చేస్తున్నాను, హ్యాపీగా చెప్తున్నాను కూడా. మాండి గారు ఒకళ్ళు ఇట్లా కానీ ఫోన్ చేస్తేను మొబైల్ నొప్పుకొని అమ్మ తీసుకెళ్ళండి అంటే వాడి చూడండి అమ్మ. మాండి గారు కూడా బాగుంది అమ్మ నిర్మల, నీకు గుడ్ న్యూస్, నా కాళ్ళ నొప్పులు పోయి ఆపరేషన్ అనుకున్నాను, అది పోయినాను, మంచిది ఎలాంటి అన్నాను. అలా అది ఒకటి. ఇంకోటి నాకు గ్యాస్ స్టవ్ ఉంది, రోజు ఒక ట్యాబ్లెట్ వాడతాను డైజెషన్కి. సరే అని టీ పొడి బాగుంటుందని అన్నారు సార్. సర్లే అని టీ పొడి వాడాను. ఆ టీ పొడి వాడిన తర్వాత నాకు అసలు ఆ ట్యాబ్లెట్ ప్రాబ్లం లేదు. ఉదయం సాయంకాలం టీ తాగుతాను, అది ఒక్కటే నేను చేసే పని. అలా చాలా టీ పొడి కూడా అందరికీ ప్రిఫర్ చేశాను. అలాగే ఐ డ్రాప్స్ ఏ టు జెడ్ చాలా వరకు నేను ఇంట్లో యూజ్ చేస్తున్నాను. అలాగే అందరికీ హ్యాపీగా చెప్పగలుగుతున్నాను. నేను చేయకూడదు అనుకున్నది నా వెంట పడుతుంది కదా, ఆహ్వానించి చేద్దాం అనుకుంటున్నాను.